బాలీవుడ్ లో ఆశిక్ బనాయా అప్నేతో సూపర్ పాపులర్ అయిన హీరోయిన్ తనుశ్రీ దత్త తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చాలా కాలం క్రితమే వెండితెరకు దూరమైన ఈ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది. తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలనేనని తెలిపింది. ఆమె చెప్పిన అనుభవం అత్యంత బాధాకరంగా ఉంది. కాస్టింగ్ కౌచ్ ఇప్పుడే కాదు, నేను నటించే సమయంలోనూ ఉంది. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలనే. 2008లో ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ సహనటుడు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. డాన్స్ భంగిమలు నేర్పుతానని చెప్పి నా శరీరాన్ని అసభ్యంగా తాకాడు. నాతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నవారే. హీరోయిన్ల బాధలను ఎవరూ పట్టించుకోరు అని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ ఓ దుర్లక్షణంగా పరిశ్రమను పట్టిపీడిస్తున్న విశేషాలు ఇలా ఇప్పుడు ఒక్కోటి బయటపడుతున్నాయి. తనుశ్రీ దత్తాలో అద్భుత నటి దాగి ఉంది. ఆమె తన ప్రతిభను నిరూపించుకోవటానికి ఎదుర్కొన్న ఈ అనుభవం మాత్రం ఎంతో బాధాకరం. ఇన్నాళ్లకు నోరు తెరిచి తనుశ్రీ తన బాధ తెలిపిందే.